తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యము ఆ భగవంతునికే కలదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మన దగ్గర పనులు చేయించుకుంటాడు. కొంతమందిని కొన్ని పనులకే పరిమితం చేస్తాడు. ఆ పనులు దాటి ఇంకొక పనిలోకి వేలు పెట్టినట్లయితే ఆ వేలు కత్తిరిస్తాడు, ఆ తలంపును కత్తిరిస్తాడు. నాయన నీకు ఈ పని లేదురా, నీకు ఆ పనే అక్కడి వరకే చేసుకో అని మంచిగా చెప్తాడు, సటకాతో కొట్టి చెప్తాడు, రకరకాల కోణాల్లో చెప్తాడు. అప్పటికీ అర్థం చేసుకోకపోతే ఏదో ఒక ఆటంకం కల్పించి ఆ పనిలో నుంచి బయటకు వచ్చిన దాకా ఒప్పుకోడు. ఇది ఎలా మనకు అని అంటే, నా ఎగ్జాంపుల్ అద్భుతమైన ఎగ్జాంపుల్ మీ అందరికీ. ఈ విషయంలో మాత్రం నేను పెద్ద ఆదర్శ పురుషుణ్ణి. ఎందుకంటే నాది కానీ దాంట్లో వేలు పెట్టి మొత్తం చెయ్యంతా దగ్గొట్టుకున్నాను నేను. బాబా వారు నాకు ఇవ్వలేదు ఆ పని. నా పని ఎంతవరకు ఇచ్చారంటే, సత్సంగం చెప్పుకో, నాలుగు గుడులు తిరుగు, నాలుగు మంచి మాటలు చెప్పు, అక్కడ వరకు ఇచ్చాడు. నేనేమనుకున్నానంటే పూనకం వచ్చినట్టు ఒక మందిరమే పెట్టేయాలని ప్రయత్నం చేసినాను, సత్సంగ మందిరం పెట్టేయాలని. అవసరమా? ఎంతవరకు ఇచ్చాడు అంతవరకు చేసుకో. దానికి నేను ఒక 2 సంవత్సరాలు కష్టపడి అందరినీ కూడగట్టి ఒక టీం తయారు చేసి సత్సంగాలు బీభత్సంగా ఆయన చూస్తున్నాడు. వీడేందిరా, వీడికి నేను చెప్పిన పని ఒకటైతే వీడు ఇంకో దారిలో పోతున్నాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన చూశాడు చూశాడు, ఓపిక నశించిన దానికి లాస్ట్ గురు పౌర్ణమి దాకా చూశాడు. లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమి దాకా, గురు పౌర్ణమి పక్క రోజు నుంచి మొదలుపెట్టాడు ఆయన ప్లాన్. ఆయన ప్లాన్ నా ప్లాన్ 3 సంవత్సరాలు అయిపోయింది. గురు పౌర్ణమి పక్క రోజు నుంచే మొదలుపెట్టాడు. ఆ పక్క రోజు మొదలైనటువంటి గురు ప్లాన్ వల్ల మొత్తం సత్సంగ మందిరం మొత్తాన్ని క్లోజ్ చేసేసి అందులో ఉన్న 1-2 వస్తువులకి ఇచ్చేసి పల్లకి కూడా మన గుడికే వచ్చింది. అది పల్లకి ఆ గొడుగు ఆయన కూడా వస్తాడేమో నాకు తెలియదు. ముందే వస్తువులు పంపించాడు, నువ్వు ఆడకపోరా, ఆయన కూడా వస్తాడేమో తెలియదు. కాబట్టి అట్లా పంపించేసినాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది మన పని కాదు. మన పని అయి ఉంటే ఆయన మనకు ఆశీర్వదించుండేవాడు. కాబట్టి గుడులు కట్టాలనుకున్న సంకల్పం, మందిరాలు నిర్వహించాలన్న సంకల్పం, అది ఎవరికి ఇలాంటి వాళ్ళకి ఇస్తాడో అది మంద కాదు. ఆయన జాబ్ చాట్లో నేను వేలు పెడితేట, నా పని ఏంటి ఎడవరకే. ఇప్పుడు పూజారి గారు ఉన్నారు, ఆయన పని అది, మనం వెళ్ళి ఇది చేయి అది మనకెందుకు, అది ఆయన పని, అది ఆయన పని ఆయన చేసుకుంటాడు. కాబట్టి ఎవరి పనులో వాళ్ళు మాత్రమే చేయాలి. అది భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారం మాత్రమే జరుగుతుంది, కానీ మన ఇష్ట ప్రకారం జరగదు. అందువల్ల నేనేం చేశాను, ఆ సంకల్పంలో నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేసాను. శాశ్వతంగా ఎక్కడ మందిరాలు అనే నిర్వహణ కానీ వాటి కానీ ఇది నాకు సంబంధించింది కాదు. నా పని ఏంటంటే మా కారులో మైక్ పెట్టుకొని 10 గుడులకు వెళ్ళి సత్సంగాలు చెప్పుకుంటాం, అంతేగాని ఈ మందిరాల నిర్వహణలు అయింది ఆయన మనకు పెట్టలేదు, నేను కాల్చుకోను అని నిక్కచ్చిగా ఇందాకే టాపిక్ వచ్చింది చెప్పాను. అందువల్ల మనకు ఏ పని అప్పగిస్తే ఆ పని, మరి ఆయన ఎందుకు వచ్చింది, అది ఆయనకు ఆశీర్వాదం, మన వల్ల ఎక్కడవుతుంది. ఇప్పుడు ఈ ఏరియాలో ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కుమార్ గారి కంటే భక్తి ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, ఆయనకంటే భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అది అందరికీ రాదు. ఒకవేళ వచ్చినా నిలవదు అది. కాబట్టి ఆ సంకల్పం ఎవరికి ఇస్తాడు, అది ఈ అక్షరం యొక్క అర్థం ఏంటంటే తన ఇచ్ఛానుసారము ఆయన ఇష్టం. అది నువ్వు ఆయనకి ఎందుకు అప్పగిచ్చేవా పని మనం అడగడానికి లేదు. ఆయన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యము, టెక్నిక్, చాతుర్యం అంటే టెక్నిక్, అంటే వీడికి ఏ పని అప్పగిస్తే వీడు చేయగలడు ఆడవరకే. మనం చూడండి పిల్లలకు కూడా ఒక పని ఒక అబ్బాయికి చెప్తే ఇద్దరు మన బిడ్డల్లోనే వీడి పని చేయలేడు, వీడికి చెప్పొద్దు అనేస్తాం, వాడికి చెప్పు వాడు చేస్తాడు. అంటే మనకున్న ఇద్దరు బిడ్డల్లోనే మనం చెప్పేయగలం కదా వీడు చేయలేడు వాడు చేస్తాడు అని. మరి ఇంతమంది బిడ్డల మీద ఆయనకు పట్టుండదా, ఏ పని ఎవరి దగ్గర చేయించుకోవాలో పట్టు ఉంటుంది కదా. కాబట్టి ఎక్కడ వరకు మనకు ఆయన పని ఇస్తే ఆడవరకే చేయాలి. మనం ఓవర్ యాక్షన్ చేసినట్లయితే కట్ అవుతాయి, చేతులు కట్ అయితే పరాలు, నరాలు కూడా కట్ అవుతాయి, ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రాసినటువంటి సెంటెన్స్ ఎంత అద్భుతంగా ఉందంటే, హార్మోనియంకు కానీ వేణువుకు కానీ ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. వేణువు ఉంది, ఫ్లూటు, హార్మోనియం ఉంది. హార్మోనియంని మీటితే అద్భుతమైనటువంటి శబ్దం వస్తుంది, సంగీతం వస్తుంది. వేణువుని ఊదితే మంచి స్వరం వస్తుంది. కానీ ఆ వేణువులో నుంచి ఎలా వస్తుంది స్వరం అన్నది వేణువుకు సంబంధం లేదు. ఎవరికి సంబంధం? వాయించేవాడికి సంబంధం. హార్మోనియంలో నుంచి ఎలాంటి మ్యూజిక్ వస్తుంది అన్నది దానికి సంబంధం లేదు. కానీ మనమేమనుకుంటున్నాం, మనం ఒక ఫ్లూటు, పనికిరాని ఫ్లూటు, ఒక చిన్న హార్మోనియం పెట్టి మనం హార్మోనియం బాగా ఎగ్జాంపుల్, అద్భుతమైన ఎగ్జాంపుల్. హార్మోనియం తనకు తాను వాయించుకోగలదా?
ఫ్లూడ్ తనకు తాను వాయించుకోగలదా? సమస్య లేదు. కానీ మనం ఏమనుకుంటామంటే మనల్ని మనం వాయించుకుంటున్నాం అనుకుంటాం. కానీ కాదు, అబద్ధం. నువ్వు జస్ట్ ఫ్లూటు, నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే, ఒక పరికరం, పనిముట్టు. వాయించేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఈ పెట్టెలో నుంచి ఏ స్వరం బయటికి తీయాలని నిర్ణయించుకుంటాడో ఆ రాగం వాయించుకుంటాడు. నీకెందుకు బెంగ నువ్వు కామ్గా ఉండు, నేను పెట్టెని వాయించుకో నీ ఇష్టం అంతే. అంటే ఒక వస్తువులాగా ఉండిపోవాలి. అది ఎలా అంటే ఉండేది, నాకు ఆలోచనలు వస్తున్నాయి కదా, నేను ఒక జీవిని కదా, నేనే జడ పదార్థాన్ని కాదు కదా, ఒక ఫ్లూట్ లాగా ఒక రాయిలాగా జడ పదార్థాన్ని కాదు కదా, నేను ఒక వస్తువుని కాదు కదా, నాకు జీవం ఉంది కదా, నాకు ఆలోచనలు ఉన్నాయి కదా, మరలా మూలానికి రావాలి. ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? నీ వల్ల వచ్చిందా? నువ్వు అనుకోని నేను ఫలానా దగ్గర, ఫలానా చిత్తమూరు మండలంలో, గుణపాడులో ముందత్వం రాజు సుబ్బమ్మ అని ఉన్నారు, వాళ్ళ కడుపులో జన్మించాలి. నీ ఇష్టమా? నీకేమైనా సంబంధమా? లేదు, నేను 6 అడుగులు ఉండాలి, తెల్లగా ఉండాలి. ఎక్కడ ఎక్కడుంది తెల్లగా? లేదు లేదు కదా. కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాని మీద నీకు హక్కు ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ హక్కు లేదు. వాస్తవానికి ఇది జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే. వాస్తవంగా ఆలోచించి చూడండి, ఈ శరీరం మీద నీకు ఎలాంటి పట్టు లేదు. నీకు ఎలా ఎక్కడి నుంచి గొంతు వస్తుందో, ఎలాంటి స్వరం వస్తుందో దాని మీద నీకు పట్టు లేదు. నువ్వు ఊహించలేవు. నేను నువ్వు ఇలా నరాలు ఇట్ట పట్టుకొని నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అయిపోవాలా? నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. కాబట్టి ఇది జస్ట్ ఇన్స్ట్రుమెంటే, ఇది ఒక పరికరమే. అది జీవం ఉన్నదైనప్పటికీ కూడా ఇప్పుడు కదులుతున్నట్టే అనిపిస్తుంది, హార్మోనియం మీటలు అలా కదులుతున్నట్టే అనిపిస్తుంది. కానీ కదిలించేవాడు మనకు తెలియకపోవచ్చు, కదిలించేవాడు మనకు కనిపించకపోవచ్చు. కానీ రాగం వస్తుంది అంటే, ఒక రూమ్లో హార్మోనియం పెట్టుంది అనుకోండి, ఈ రూమ్లో మీరున్నారు, అక్కడి నుంచి శబ్దం వస్తుంది అంటే అర్థం ఏంటి అంటే ఎవడో వాయిస్తున్నాడని అర్థం. ఇక్కడి నుంచి మాట వస్తుందంటే ఎవడో మాట్లాడిస్తున్నాడని అర్థం. సింపుల్ టెక్నిక్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కంక్లూషన్కి రావాలి. ఇది ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, పరికరం మాత్రమే. కదులుతున్నట్టు అనిపించినా, పలుకుతున్నట్టు అనిపించినా, వాస్తవానికి పలికించేవాడు ఒకడు ఉంటాడు, కదిలించేవాడు ఒకడు ఉంటాడు, వాడు మనకు కనిపించడు. కనిపించినంత మాత్రాన ఇది మనం స్వయంగా వాయిస్తున్నట్టు కాదు, ఎవడో ఉన్నాడు, వాడు మనకు తెలియదు. అందువల్ల కర్తృత్వ భావన నుంచి బయటకు రావాలి. హార్మోనియం లాగా, ఫ్లూట్ లాగా సంబంధం లేకుండా భగవంతుడి చేతిలో ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండిపోతే, భగవంతుడు ఏ రాగాన్ని, భూపాల రాగం కావాలరా నీలో నుంచి అంటే వాయించుకోవయ్యా, నాకెందుకు, నువ్వు ఏ రాగం కావాలంటే వాయించుకో, నేను నీ చేతిలో ఒక పనిముట్టుని. ఎంత అద్భుతమైనటువంటి ఉపమానం అంటే, సామాన్యమైన ఉపమానం కాదు. అది చదివినప్పుడు నేనైతే ఆశ్చర్యపోయి, ఇంతకు మించిన ఉపమానం ఉంటుందా ఆధ్యాత్మికతలో? ఇంతకు మించిన ఉపమానం ఉంటుందా? ఎంత నిక్కచ్చిగా చెప్పాడంటే, బాబు నువ్వు జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ రా, అక్కడ దాకనే ఉండు, కర్తృత్వ భావన నుంచి బయటకు రా.